అబౌట్ ద స్టోరీ ద స్టోరీ అట్ ఎ గ్లాన్స్ ద నేరేటర్ ఆఫ్ ఎస్ సోల్జర్ ఓకే సో నేరేటర్ కానీ లేదంటే నేరేటర్ అంటే జరిగినటువంటి కథను వివరించేటువంటి వ్యక్తిని నేరేటర్ అంటారనమాట సో లేదంటే ఆయన ఒక సైనికుడు కూడా ఓకే సో మీట్స్ అండ్ ఓల్డ్ మ్యాన్ అట్ ఏ పాంటూన్ బ్రిడ్జ్ ఓకే సో ఆయన ఒక వృద్ధుణ్ణి కలవటం అనేటువంటిది జరుగుతుందనమాట ఎక్కడ కదు క సారీ కలుస్తాడు అంటే పాంటూన్ బ్రిడ్జ్ అంటే చదునైనటువంటి స్థలం అనమాట ఆ చదునైనటువంటి స్థలంలో అతను కలవడం జరుగుతుంది అనమాట ద ఓల్డ్ మ్యాన్ సిట్టింగ్ బై ద రోడ్ ఈస్ టూ టయర్డ్ టు వాక్ ఫర్దర్ సో అక్కడ కూర్చున్నటువంటి వరల్డ్ మ్యాన్ అక్కడ కూర్చుండిపోయాడు అంటే ఆ యొక్క వృద్ధుడు కూర్చుండిపోయి ఇంకా పోతున్నాడు అనమాట బాగా అలసిపోయాడు అలసిపోయి ఇంకా నడవడానికి కూడా తనకి శక్తి సరిపోవట్లేదు ద నేరేటర్ యాజ్ ద ఓల్డ్ మ్యాన్ అబౌట్ హీస్ వేర్ అబౌట్స్ తర్వాత ఆ యొక్క న్యారేటర్ ఏమడుగుతున్నాడంటే అంటే అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు ఓకే నువ్వు ఏం చేస్తా ఉంటావు నీ కుటుంబ సభ్యులు అన్ని అడగడం ప్రారంభించాడు ద ఓల్డ్ మ్యాన్ వాజ్ ఫ్రమ్ శాన్ క్యార్లోస్ ఆయన శాన్ క్యార్లోస్ అనేటువంటి ప్రాంతం నుండి రావడం జరిగింది అండ్ హ్యాడ్ టు లీవ్ హిస్ టౌన్ డ్యూ టు హెవీ ఆర్చిలరీ ఫైరింగ్ ఆఫ్ హిస్ ఫైరింగ్ ఆఫ్ ద ఎనిమీ అక్కడ నుంచి ఆ యొక్క శాన్ క్యారలోస్ వదిలేసి అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళ వచ్చింది సో అలా నడుచుకుంటా ఈ యొక్క పాంటూన్ బ్రిడ్జ్ చదునంగా ఉన్నటువంటి ఈ యొక్క ఓకే బ్రిడ్జ్ మీదకి రావాల్సి వచ్చిందనమాట ఒంతరి మీదకి అక్కడికి కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే అక్కడ బాగా బాంబులు పేలుస్తున్నారు అలాగే షూటింగ్స్ అంటే తుపాకీలతో కాలుస్తున్నారు అన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నారు అంత నాశనం అయిపోతా ఉంది అందుకని అక్కడ నుండి వచ్చేసాడు ఎందుకంటే వారి యొక్క శత్రువులు వారి మీద యుద్ధాన్ని ప్రకటించారు సో ఆ పరిస్థితి అంతా కూడా అక్కడ నుండి సేవ్ చేయడానికి సైనికులందరూ వీళ్ళని అక్కడ నుంచి గబగబా తోలేసారనమాట మీరు ఎక్కడ నుండి వెళ్ళిపోవాలి మీ ప్రాణాలు కాపాడుకోవాలంటే అని చెప్పి తొందర పెట్టేసరికి అక్కడ నుంచి ఆయన పారిపోయి ఇక్కడ బ్రిడ్జ్ దాకా నడుచుకుంటూ రావటం అనేటువంటిది జరిగిందనమాట ఓకే సో ఫైరింగ్ ఆఫ్ ద ద ఓల్డ్ మెన్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ హిస్ ఫ్యామిలీ తర్వాత చూసినట్లయితే ఓల్డ్ మెన్ ఏం చేశాడు అంటే తన యొక్క కుటుంబాన్ని అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది ఏ క్యాడ్ టూ గోడ్స్ అండ్ ఫోర్ పేర్స్ ఆఫ్ పీజీఎన్స్ అతనికి ఒక పిల్లి ఆయన యొక్క ఫ్యామిలీ ఏంటనుకున్నారు ఒక అనమాట సో అట్లాగే నాలుగు జతల పావురాలు ఇంకా ఏంటి అంటే రెండు గొర్రెలు కూడా ఉన్నాయి అనమాట ఓకే ద నారేటర్ ఆస్ ద ఓల్డ్ మెన్ టు వాక్అప్ ద రోడ్ సో నారేటర్ ఏం చేశాడంటే నేరేటర్ ఏం చేశాడు అంటే గబగబా నడవమన్నాడు అనమాట రోడ్డు మీదకి నడవమని చెప్పి క్యాచర్ రైట్ టు బార్సిలోనా బార్సులోన్కి వెళ్ళేటువంటి ఏదో ఒక ని ఎక్కేసే నువ్వు ఏదో ఒక లారీని ఎక్కేసి బార్సులోనాకి వెళ్ళిపో నువ్వు ఇక్కడ నుంచి ముందు నడవడం ప్రారంభించి ఇక్కడ నువ్వు ఉండొద్దు అని చెప్పి నేరేటర్ ఆ యొక్క వృద్ధుడు ఓల్డ్ మ్యాన్కి చెప్పడం జరిగింది ద ఓల్డ్ మ్యాన్ థ్యాంక్స్ ద నేరేటర్ సో అప్పుడు ఓల్డ్ మ్యాన్ చాలా కృతజ్ఞతగా ఈ యొక్క న్యారేటర్కి థ్యాంక్స్ చెప్పాడనమాట బట్ ఎక్స్ప్రెసెస్ ఈజ్ వరీ ఫర్ దానిమల్స్ కానీ ఆ యొక్క జంతువుల కోసం ఆయన ఎంత బాధపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క నేరేటర్తో సేవ్ షేర్ చేసుకోవడానికి చాలా సంతోషపడ్డాడు ఈ యొక్క ఓల్డ్ మ్యాన్ ఓల్డ్ మ్యాన్ ట్రైస్ టు గెట్ అప్ బట్ ఈస్ టూ వీక్ టు డూ సో పాపం అక్కడ నుంచి లేచి నిలబడదామని అనుకున్నాడు కానీ పాపం నిలబడలేకపోయాడు ఎందుకంటే ఆయనకి డెబ్బై ఆరు సంవత్సరాలు అలాంటి వ్యక్తి నిలబడలేడు కదా ఆల్రెడీ ఇప్పటికే పన్నెండు కిలోమీటర్లు నడిచి 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 అలసిపోయాడు అలసిపోయినటువంటి వ్యక్తి అలసిపోయినటువంటి వ్యక్తి ఇంకా లేచి నిలబడలేకపోతున్నాడు ద నారెక్టర్ లీవ్స్ ద ఓల్డ్ మ్యాన్ టు హిస్ ఫేట్ ఇంకా నారెక్టర్ ఏం చేశాడు చెప్పి చెప్పి విసిగిపోయి సరేలే ఇంకా నీ కర్మ అన్నట్టుగా ఇంకా వదిలేసి అక్కడ నుంచి ఇంకా ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఇంకేం చేస్తాడు వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది